హాయ్ హలో, నేను ప్రతీక్. వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ఇవాళ మన షోలో మీకు చూపించబోతున్నాను ఒక మంచి డిష్ అండి. ఇదే బ్రెక్ టీకి అండ్ దాంతో పాటు కోకోనట్ గ్రీన్ టీ. మంచి స్నాక్ ని చేయబోతున్నాము. చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ డిష్ ని చేయడానికి ముందుగా మనం ఈ బ్రెడ్ లోని సైడ్స్ అన్ని తీసేద్దాము. ఇలా స్లైస్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ ముక్కలు ఏదైతే మనం కట్ చేసుకుంటున్నామో దాన్ని పడేయకుండా మీరు బ్రెడ్ క్రమ్స్ లా కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఈ బ్రెడ్ ని మనం స్లైస్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాం. ఇలా ముందుగా మనం దీన్ని బేస్ చేసుకున్నాము. దీనికి మనం పొటాటో బంగాళదుంపని మనం ఒక బేస్ లా వాడుతున్నాము. ఆ బంగాళదుంపతో పాటు బ్రెడ్ మిక్స్ అయినప్పుడు మంచిగా చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉండబోతుంది. నేను ముందుగానే దీన్ని బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకున్నాను. అలా సన్నగా తురిమినట్టయితే మనము త్వరగా ఒక మంచి టిక్కిన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం ఫైన్లీ చాప్ కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. కావలసినంత ఉప్పు కూడా దీంట్లో వేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైస్ని నీళ్ళలో వేసుకొని ఒత్తుకుందాము. సో దట్ ఆ నీరంతా దీంట్లో లేకుండా మనము ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనం దీన్ని ఇలా అలా మిగతా బ్రెడ్ని కూడా చేసేద్దాము. ఒకేసారి రెండు రెండు బ్రెడ్ కూడా మనం తీసుకోవచ్చు. చాలా క్రంచిగా అవుతుంది అండ్ లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే ఈ పొటాటో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మసాలా, ఈ బ్రెడ్, ఈ బంగాళదుంప ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అది ఒకే దగ్గర ఇలా ఉండకుండా అక్కడక్కడ ఉండేటట్టు ఉండాలి. సో తినేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క బయటికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మన నోట్లో తగులుతుంది. ఇప్పుడు ఈ మిక్సర్ ఏదైతే మిక్సర్ ఏదైతే చేసామో దీన్ని రఫ్గా మిక్స్ చేసుకుందాము. చాలా సింపుల్. సో చూసారు కదా, ఇలా మనము మన ఈ బ్రెడ్ టిక్కి కావాల్సిన మిక్చర్ని రెడీ చేసుకున్నాము. దాంతో టిక్కీ షేప్ చేసుకున్నాము. సో దీన్ని ఎక్కువగా హ్యాండిల్ చేయకండి. ఎక్కువగా ఇలా ప్రెస్ చేసి మీరు టిక్కీ షేప్ చేసినట్టయితే అది కొంచెం చూవి చూవిగా, అంటే మనం తినేటప్పుడు ఒక మంచి ఫీల్ రాదు మనకి. చాలా లైట్గా కూడా ఉండకుండా గట్టిగా ఉంటుంది అది. సో అలా కాకుండా మనం దీన్ని చాలా లైట్గా ఇలా కావలసినంత తీసుకొని దీన్ని ఇలా ఒక రౌండ్ చేసుకున్నాము. పలుకు పలుకు అని ఇలా మిక్స్ చేసుకొని ఇలా చేసుకున్నట్టయితే ఈ బ్రెడ్ ముక్కలు దాంతోపాటు బంగాళదుంప ఈ రెండు మంచిగా క్రంచిగా అయి మంచిగా ఉంటుంది తినేటప్పుడు. సో ఇలా దీన్ని మనం ఒక టిక్కీ షేప్లో చేసుకుందాము. ఇది టిక్కీస్ అయ్యే లోపల మన ప్యాన్ కూడా రెడీగా ఉంటే దాంట్లో కొంచెం నూనె వేసుకొని స్ట్రేట్ అవే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మిగతావన్నీ కూడా సేమ్ అలానే చేసుకొని మనం ఒక మన చాపింగ్ బోర్డ్ మీద పక్కన పెట్టేసుకుందాం. దీన్ని మంచిగా నీట్గా చేసుకొని ఇక్కడ ఇలా పెట్టేశాను. ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ప్యాన్ ఫ్రై చేసుకుందాము. ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వేడి ప్యాన్లో మనం ఈ టిక్కీస్ని వేసుకుందాం. ఇలా దీన్ని కూడా ఇలా వేసి ఇంకొంచెం ఆయిల్ దీంతోపాటు ఇలా సైజ్లో వేద్దాము. ఒక మంచి క్రిస్పీగా ఉండే టిక్కీస్ రెడీ అయిపోతాయి. ఈ రెండు పక్కన మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకుందాము. సో ఇలాంటి టిక్కీతో పాటు మనం ఈరోజు ఒక మంచి టీ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు.
కేవలం మన ఈ చాయ్ బిస్కెట్ లో మనం చేసే ఈ ఇన్నోవేటివ్ డిషెస్ లోనే మీకు కనిపిస్తుంది. సో అలాంటి ఒక మంచి టీని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది. సో మన టిక్కీస్ మంచి గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. దీనికి రెండు పక్కన మంచిగా ఇలా ఈక్వల్ గా వచ్చేట్టు చూడాలి. సో సైజ్ ని కూడా మనం కుక్ చేయాలి కాబట్టి కొంచెం ఈ ఆయిల్లోనే ఇలా సైజ్ ని కూడా కుక్ చేసుకుందాము. సో మన టిక్కీస్ ని మన ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా లైట్ గా బయట నుంచి చాలా క్రిస్పీగా ఉంది. సో దీన్ని ఇలానే మనం ప్లేట్ మీద వేసుకుందాము. సో ఇలా నేను టిక్కీస్ ని నా ప్లేట్ లో వేసుకున్నాను. దీంట్లోనే మనం కొంచెం కెచప్ అండ్ దాంతోపాటు మింట్ చట్నీతో పాటు సర్వ్ చేసుకున్నాము. నా దగ్గర రెడీగా ఇక్కడ కెచప్ ఉంది. సో ఈ కెచప్ లో కొంచెం పుదీనా చట్నీ, చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా బ్రెడ్ టిక్కీ అయిపోయింది. దాన్ని ప్లేటప్ కూడా చేసుకున్నాము. సో దీన్ని అలానే ఉంచేసి మీకు క్విక్ క్విక్ గా ఈ కోకోనట్ గ్రీన్ టీ ఎలా చేయాలో చూపించేస్తాను. మీకు అందరికీ యూజువల్లీ కోకోనట్ అంటే కొబ్బరి నీళ్ళు, ఆ కొబ్బరి నీళ్ళని మనం అలా తాగడమే తెలుసు స్ట్రేట్ అవే. కానీ ఈ కొబ్బరి నీళ్ళని గ్రీన్ టీతో పాటు తాగుదాము. కొంచెం డిఫరెంట్ గా చాలా హెల్దీగా కూడా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా మీ వంటికి. దాంట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే మీ బాడీలో ఉంటాయో అవన్నీ అలా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం ఒక పాట్ లో వేడి నీళ్ళు పెట్టుకుని గ్రీన్ టీ చేసుకుందాము. ఇందులో మనకు కావాల్సినంత నీళ్లు పోసుకుందాము. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో మనం షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాము. సో మన నీళ్ళు ఇక్కడ బాయిల్ అయిపోతుంది కదా, దీన్ని ఇలా ఒక సోడా డికంటర్ లో ఈ గ్రీన్ టీ బ్యాగ్ ని వేసుకొని, గ్రీన్ టీ బ్యాగ్ వేసుకొని ఈ వేడి నీళ్ళని దాంట్లో వేద్దాము. అలా చేసినట్టయితే ఆ గ్రీన్ టీలోని ఎక్స్ట్రాక్ట్ అంతా దీంట్లో వచ్చేస్తుంది. మనం వేగానే చూడండి ఆ కలర్ అలా మారిపోతుంది. ఆ గ్రీన్ టీలోని ఎక్స్ట్రాక్ట్ అంతా మెల్లమెల్లగా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ లో పోసుకుందాము. అది పోసుకునే ముందుగా మనం కొబ్బరి నీళ్ళు తీసుకుందాము ఒక గ్లాస్ లో. సో ముందుగా మనం గ్లాస్ తీసుకున్నాము. సో మనం ఇదే గ్లాస్ లో కొంచెం కొబ్బరి నీళ్ళు అండ్ ఇందులోనే కొంచెం నిమ్మకాయ రసం, ఇలా నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల ఆ కోకోనట్ గ్రీన్ టీకి కొంచెం బాడీ కూడా వస్తుంది అండ్ మంచి ఒక టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇలా ఒక రెండు చుక్కలు నిమ్మరసం వేసుకుందాం దీంట్లో. అండ్ ఫైనల్ గా మనం దీంట్లో ఇందాక చేసి పెట్టుకున్న గ్రీన్ టీ ఇలా చూడండి, మన గ్రీన్ టీ మంచిగా ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆ ఫ్లేవర్ అన్ని ఈ వేడి నీళ్ళలో వచ్చేసింది. దీనికి కూడా మనం ఈ కోకోనట్ వాటర్ లో వేసేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రీన్ టీని టెండర్ కోకోనట్ అదే లేత కొబ్బరికాయ తోటి గార్నిష్ చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా స్వీట్ గా, చాలా మంచిగా, ఒక మంచి రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఈ గ్రీన్ టీ. సో చూసారు కదా మన ఈ కోకోనట్ గ్రీన్ టీ రెడీ అయిపోయింది. ఈ కోకోనట్ గ్రీన్ టీని మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ టిక్కీతో పాటు రెండు కాంబినేషన్ గా తింటూ తాగుదాము. ఇవాళ మన బ్రెడ్ టిక్కీ కోకోనట్ గ్రీన్ టీ కాంబినేషన్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఈ బ్రెడ్ టిక్కీని నేను కెచప్ లో ఇలా ముంచుకొని తింటాను, చాలా మంచిగా ఉంటుంది. అలా అయితే వావ్, చాలా లైట్ గా అండ్ దాంతోపాటు చాలా ఈ స్పైసెస్ ఏదో యాడ్ చేసామో అది అండ్ దాంతోపాటు బ్రెడ్, ఇదంతా చాలా సాఫ్ట్ గా, పైన మాత్రం కొంచెం క్రష్ అదొక చిన్న ఒక కంచి కంచి టేస్ట్ గా చాలా బాగుంది. దీన్ని మనం చేసుకొని పెట్టుకున్న ఈ కోకోనట్ గ్రీన్ టీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. వావ్, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. మన కొబ్బరి నీళ్ళని
గోరువెచ్చగా తాగుతున్నాము. కొబ్బరి నీళ్ళలో మనం యాడ్ చేసిన గ్రీన్ టీ అండ్ దాంతోపాటు ఆ లేత కొబ్బరికాయ పైన ఫ్లోట్ అవుతుంటే తినేటప్పుడు చాలా బాగుంది. అండ్ ఇలాంటి ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ మనం తాగినట్టయితే డీహైడ్రేట్ అయిన మన బాడీ హైడ్రేట్ అయ్యి మన వాటర్ లెవెల్స్ అన్ని లెవెల్గా ఉంటుంది అండ్ మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం. బ్రెడ్ టిక్కి తయారు చేసే విధానం, ముందుగా బ్రెడ్ ముక్కలను సైడ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఉడకబెట్టి గ్రేట్ చేసిన బంగాళదుంపను, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, నీటిలో ముంచిన బ్రెడ్ ముక్కలను వేసి పల్కుగా మిక్స్ చేసుకోవాలి. దీనిని టిక్కీస్ గా చేసి పెనంపై నూనెతో రెండు పక్కన కాల్చుకుంటే బ్రెడ్ టిక్కీ రెడీ. కోకోనట్ గ్రీన్ టీ తయారు చేసే విధానం, ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకుని షుగర్ సిరప్ వేసి మరగపెట్టుకోవాలి. అందులో టీ బ్యాగ్ వేసుకొని దీనిని డికాంటర్ లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో కొబ్బరి నీళ్లు, రెండు చుక్కల నిమ్మరసం, మనం తయారు చేసిన గ్రీన్ టీ పోసుకొని లేత కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే కోకోనట్ గ్రీన్ టీ రెడీ. చూసారు కదా ఇవాళ రెసిపీ. రేపు మరో మంచి కాంబినేషన్ తో మళ్ళీ మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ ప్రతీక్. ఈరోజు చాయ్ బిస్కెట్ షోలో నేను మీకు చూపించబోతున్నాను వెన్న పూసలు మరియు కొబ్బరి నూనెతో కాఫీ.